జగన్కు కేసీఆర్ పరామర్శ వెనుక వేరే పరమార్థం ఉందా? ఇద్దరు మిత్రులు కలిశారు. ఇద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన జగన్కు కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కేటీఆర్ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత డేలాపడిన కేటీఆర్కు భుజం తట్టి ధైర్యం చెప్పినట్టు ఆ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇటు కేసీఆర్ కానీ అటు జగన్ కానీ ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగలేదు. పైగా తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ను జగన్ ఆహ్వానించారు. కేసీఆర్ కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి ఆశీర్వదించారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటమికి చంద్రబాబు కూడా ఒక కారణమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్కు ఫేవర్ చేయడానికే చంద్రబాబు చిట్టచివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కు పరోక్షంగా సహకారం అందించారని అందరూ అనుకుంటున్నదే. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండడం కూడా జగన్ కేసీఆర్ల కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ లంచ్ చేసిన జగన్ ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్తో చర్చించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ బీజేపీలు కలిసికట్టుగా తనను ఓడించడానికి సిద్ధపడుతున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నేతగా చంద్రబాబు ఆలోచనలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ నుంచి కొన్ని సలహాలను జగన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడంపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. నిన్ననే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే తమ ఓటమికి కారణమని, అభ్యర్థులను మార్చి ఉంటే గనక గెలిచేవారమని అన్నారు. అభ్యర్థులు మార్చకపోవడంపై ఇప్పటికీ బీఆర్ఎస్ అధినాయకత్వంలో చర్చ జరుగుతోంది. దీనిపై కూడా జగన్కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్తో జరిపిన ఏకాంత చర్చల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కోవడంపైనే ఎక్కువసేపు చర్చ జరిగినట్లుగా తెలిసింది.